బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. అయితే ఇటు అధికార పార్టీకి అనుబంధ సంఘాలు, అలాగే ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతిస్తున్న అనుబంధ సంఘం మధ్య నువ్వానేనా అన్న స్థాయిలో హోరాహోర ప్రచారం జరుగుతోంది. వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి, అలాగే కొత్త ఇళ్లు ఇస్తామని ఇట్లాంటి హామీలతో టీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని గెలిపించాలని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడ కీలక బాధ్యతలు తీసుకున్నారు. అలాగే కాంగ్రెస్, తెలుగుదేశం, వామపక్షాలు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లాభాల బోనస్ కు సంబంధించి, వాటాలో వచ్చిన బోనస్, పండగ బోనస్ కలిపి దాదాపు ఒక్కొక్క కార్మికుడికి 100,000 రూపాయల ప్రయోజనం జరగడం ద్వారా మరి ఇది అధికార పార్టీకి ఏమైనా అనుకూలంగా ఉంటుందా అనే ఒక వాదన కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? సింగరేణి ఎన్నికలను ఎందుకు ఇంత ప్రెషరీస్గా తీసుకున్నారు ఇటు అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ అనేది మాట్లాడదాం. మరోవైపు తెలంగాణలో కలెక్టర్లు వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉందా పరిస్థితి? ఆధిపత్య పోరు జరుగుతోందా? ఎక్కువగా జిల్లాలు ఏర్పడడం పరిపాలన సౌలభ్యం కోసం అనుకుంటే ఇది ఆధిపత్య పోరుకు దారితీస్తుందా? దాదాపు 4-5 జిల్లాల్లో ఇటువంటి పరిస్థితి కనిపించడానికి కారణం ఏంటి అనేది కూడా ఇటు కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు బొత్తిగా తమకు సహకరించట్లేదని, ఏకంగా సీఎస్కి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఈ అంశాలకు సంబంధించి లైవ్ షోలో ఇవాళ మనం మాట్లాడదాం. ఇవాళ లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు గట్టు రామచంద్రరావు గారు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, పార్టీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి కూడా నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్, దయాకర్రెడ్డి గారు, సింగరేణి ఎన్నికల గురించి ముందు మాట్లాడుకుందాం. గతంలో 4 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో అప్పుడు టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ అనుబంధ సంఘం ఉంది, వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారిగా జరుగుతున్నాయి. ఇందుకు దీన్ని చాలా ప్రెషరీస్గా ఇటు మీరు కానివ్వండి, కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలన్నీ బలోపేతం చేస్తున్న సంఘం ఒకటి, ఇటు అధికార పక్షం బలోపేతం చేస్తున్న సంఘం ఒకటి, ఎట్లా ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత సీరియస్గా తీసుకోవడానికి కారణం? ఇప్పుడు తెలంగాణలో సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర పోషించమాట వాస్తవం. సో వారి అభిప్రాయాలకు అనుగుణంగా కానీ, వారి యొక్క ప్రయోజనాలకు కానీ, కార్మికుల యొక్క ఇబ్బందుల దృష్టి మీద కానీ ఈ ప్రభుత్వం దృష్టి సారించలేదు అనేది 3 ఏళ్ల తర్వాత కింది అన్ని వర్గాల ప్రజలకు ఒక్కొక్కటి తిట్టదల్లమంటే వాళ్ళకు కూడా తిట్టదల్లమాట వాస్తవం. దానివల్ల మొదలేమనుకున్నారు, అధికారంలో మేమున్నాం, మాకు కాకపోతే ఇంకెవరికి చేస్తారు అనేటువంటి పద్ధతిలో ఈజీగా పోయినారు. ఎప్పుడైతే వాళ్ళ మనోభావాలు ఒక్కొక్కటి బయటికి రావడం మొదలెట్టాయో, దాంతో వీళ్ళు లోపల ఆతృత పెరిగిపోయింది, ప్రెస్టేజ్ అనేది పెరిగిపోయింది. ఏ సింగరేణి కాల్ తీసుకుంటే నేను అనుకుంటాను సబ్జెక్ట్ క్వశ్చన్ రామచంద్రరావు అని చెప్పాలి. మరి కవితను ఎవరు చైర్మన్గా ఉన్నట్టున్నారు టీఆర్ఎస్ తరఫున ఉన్నటువంటి సంఘాలకు, అటువంటిది చాలా ఇష్యూస్ అటెండ్ కాలేదనే సంగతి చాలా స్పష్టమైంది. ముఖ్యంగా మన వారసత్వ ఉద్యోగాల విషయంలో జాగృతిలో ఉండే ఆ నిరంజన్ రెడ్డి ఉద్యోగాలు జీవో గవర్నమెంట్ అయితే ఇచ్చింది కదా చెప్తున్నది. అదే జాగృతికి సంబంధించినటువంటి సెక్రటరీ తీసుకుపోయి దాన్ని పిటిషన్ వేయడం, ఇది గవర్నమెంటే ఒకవైపు అన్నిట్లో చేస్తున్నట్లే. ఇప్పుడు నీటిపారుదల శాఖలు కానీ ఇంట్లో కానీ ఎక్కడైతే ప్రకటించడం, దాన్ని ఆపేయాలంటే ప్రతిపక్షాల మీద దోషిస్తే నెపంతో ఎవరితోనవుతున్న వేయడం అనేది జరుగుతూ ఉంది. యువతల్లో ఉన్నటువంటి తమకు కోట్లుగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కావచ్చు, ఇతరుల ద్వారా కావచ్చు, వాళ్ళ సంఘాల ద్వారా కావచ్చు చేయించినటువంటి మనం చాలా విషయాలు చూసాం. అదే రకంగా అక్కడ కూడా జరిగింది. దాంతో వాళ్ళు కోపం ఉబ్బెత్తున పోయేప్పుడు అనమాట వాస్తవం మాట తప్పారు అనేటువంటిది. ఆ మమ్మల్ని కాదని ఎక్కడికి పోతారులే అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వీళ్ళు ఇవాళ వాళ్ళ ముందుకు నీళ్ళు వస్తారు. ఎందుకంటే సింగరేణి యొక్క సింగరేణి కాలేజ్ ఏదైతే దాదాపు 14-15 నియోజకవర్గాల మధ్యలో కేంద్రీకృతమైనాయో కీలకమవుతాయి ఓట్ బ్యాంక్లు. ఇక్కడ గతంలో నేను కూడా అక్కడ ఒక్క చోట లేవు, ఇవన్నీ బెల్ట్ లో ఉన్నాయి, చాలా కీలకమైనటువంటివి. పైగా సింగరేణి కాలేజీలో ఉండే ఉద్యోగస్తులు వాళ్ళ జీతాలు కానీ భత్యాలు కానీ వాళ్ళకు ఒక స్టెబిలిటీ ఉంది కాబట్టి డబ్బులకో దేనికో లొంగుతారని మేము అనుకోం. ఇప్పుడు పేపర్లో మనం చూస్తున్నాం, వివిధ రకాల వార్తల్లో చూస్తున్నాం, డబ్బులు ఇచ్చి లొంగ తీసుకోవడము లేదు, జాతీయ సంఘాలు అనేటువంటి వాళ్ళ నేతలు లొంగ తీసుకోవడము అనేటువంటిది. మొన్న ఒక ఆయన కలిశాడు, అదే రోజు పొద్దున కవిత గారి దగ్గర వెళ్ళి కండవ కప్పుకొని వచ్చాడు. పొద్దున కండవ కప్పుకుని ఏందన్నా ఎట్లా ఉంది, వీళ్ళు ఎన్ని కండవాలు కప్పినా సరే ఒకటే తప్పదన్న వాళ్ళకి, అదే వ్యక్తి చెప్తున్నాడు. సో అంటే వీళ్ళు సమస్యను అటెండ్ అయ్యారు కావాల్సిన టైంలో అటెండ్ కాకుండా ఎన్నికలప్పుడు చేసినటువంటి వాగ్దానాలు కానీ, ఏ తెలంగాణలో ఉండే అన్ని వర్గాలు, సింగరేణి కాలేజ్ సహా అట్టడుగు వర్గాలకు తాయిలాల పేరు మీద తాయిలాల మీద తాయిలాలు అటు అనౌన్స్ చేయడం తప్ప ఆ ఫలితాలు అందడం లేదు, అందకుండా చేయడంలో కూడా వాళ్ళదే ప్రముఖ పాత్ర ఉంది అనేటువంటిది ఒక్కొక్కటిగా తేటతెల్లమవుతున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి వాళ్ళలో కూడా ఒక అసంతృప్తి కానీ
ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి బుద్ధి చెప్పాలనేటువంటి కానీ ఇలా వచ్చినట్టు మనకు కనపడతాం. రామచంద్ర గారు అసంతృప్తిగా ఉన్నారా, లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదైతే నిర్ణయం తీసుకుని పండగ బోనస్ లో లేకపోతే లాభాల వాటా ఇవ్వడం దాదాపు ఒక్కొక్క కార్మికుడికి లక్ష రూపాయల దాకా ప్రయోజనం కలగడం మీకు ఏమైనా అనుకూలంగా మారుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రెస్టేజ్ గా తీసుకున్నారు, సార్వత్రిక ఎన్నికలు తీసుకున్నంత స్థాయిలో ప్రచారము మొత్తం అంతా స్ట్రాటజీలు వ్యవహారాలు ఎందుకు నడుస్తున్నాయి? సింగరేణి అనేది తెలంగాణలో సంఘటిత రంగమైన ఒక పెద్ద రంగం, దాదాపు 70,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్న రంగం అది. అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు, దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కేంద్రీకృతమైన సెంటర్ అది. దాంట్లో ప్రధానంగా జాతీయ రాజకీయాలే మొదటి నుంచి ప్రభావితం చూపెట్టాయి. రెండు జాతీయ యూనియన్సే దాన్ని. రెండో పాయింట్ ఏంటంటే ట్రేడ్ యూనియన్ చైతన్యం ఎప్పుడు కూడా పొలిటికల్గానే ఎప్పుడు ప్రభావితం చేయదు. రాజకీయ చైతన్యం వేరు, ట్రేడ్ యూనియన్ చైతన్యం వేరు. ఒక దశలో రాజకీయ పార్టీ లేకున్నా దాని అనుబంధ యూనియన్ పెద్ద యూనియన్గా ఉండే పరిస్థితి కూడా ఓ రోజు ఉంటుంది. అది అంటే ట్రేడ్ యూనియన్ చైతన్యం అనేది భిన్నంగా ఉంటుంది ఎప్పుడు. అందుకని రెండు జాతీయ కోల్ కూడా ఎప్పుడు కూడా జాతీయంగానే ఒక ప్రభావం చూపెడతా ఉంటుంది ఎప్పుడు బొగ్గుగని కార్మికులు. రెండోది ఏంటి అన్నప్పుడు ఐఎన్టీయూసీ కాంగ్రెస్ అనుబంధం కానీ, ఏఐటీయూసీ సిపిఐ అనుబంధం కానీ, అప్పుడప్పుడు సిఐటి ఏఐటీయూసీకి అనుబంధం కావడం పొత్తు కావడం కానీ జరుగుతుండే. ఈ రెండింటి మధ్యనే వారు ఉంటుంది ఎప్పుడు కూడా. రెండు పార్టీలు బలంగా లేకపోయినా వారు వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా అప్పుడున్న టీడీపీ కానీ లేకపోతే టీఆర్ఎస్ కానీ ఇవన్నీ ఉద్యమంలో ఉధృతంగా వచ్చిన తప్ప అంతకుముందు కూడా ప్రాంతీయ పార్టీల ప్రభావం కంటే జాతీయ యూనియన్స్ ఎక్కువ ప్రభావం చూపెడతాయి. ఎప్పుడైతే ఉద్యమ నేపథ్యం వచ్చిందో టీఆర్ఎస్ ప్రధానంగా దాని యూనియన్ కూడా ముందుకు వచ్చింది. ఇక్కడ జరుగుతుంది వచ్చిన తర్వాత కూడా ప్రధానంగా వారసత్వ ఉద్యోగాలు అనేది హామీ, మొదటి నుంచి టీఆర్ఎస్ ఇచ్చిన హామీ, దానికి ఖచ్చితంగా కట్టుబడి కూడా ఉంది. అంటే కోర్టు నేపథ్యం రాని నేపథ్యం ఆగడం తప్ప ఖచ్చితంగా ఇప్పుడు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎట్లా సాధిస్తామని పట్టుదలతో వాళ్ళు చెప్పడం చెప్పండి. మీరు నేను అనేది ఏంటంటే నేను ఆ పేరు నాకు రామచంద్రరావు మీద గౌరవం ఉంది, అబద్ధాలు చెప్పడం వేసిన వ్యక్తి ఎవరు అనే విషయాన్ని నేను స్పష్టంగా నేను చెప్పలేదు. నాకు తెలియదు కూడా, తెలియనప్పుడు సబ్జెక్ట్ పోలేదు. రెండో పాయింట్ ఏంటి, ఇప్పుడు ప్రాజెక్టు మనం చూసినాం, కోర్టులు వేసిన వాడు సచినోడు పేరుంది అలా. ఈ సచినోడు ఏ పార్టీ అని చెబుదాం మనం? అంటే ఇక్కడ ఇలాంటివన్నీ అడ్డుకోవడం కోసం వేసేటప్పుడే ఆయన పేరు ఉంది అనేది ఏంటంటే దయాకర్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి. వేసేటప్పుడు కూడా వాళ్ళ పేరు ఉంది అప్పటికి. అలాంటివన్నీ కావాలని కాంగ్రెస్ చేసి రాజకీయ పార్టీలు చేసి ఈ వారసత్వ ఉద్యోగాలు అనేది ఎవడు వేసి కూడా అడ్డు ఇంత లాభం తెచ్చుకోవాలని చూస్తారు తప్ప, వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు మాకెళ్ళి మరల్చుకోవాలని చూస్తారు తప్ప, అడ్డుపుల్లు వేసి ఆపుకోవాలని చూస్తారు. దానివల్ల వచ్చే ప్రత్యేకత ఏముంది ఇందులో? నేను అనేది ఈ పార్టీ కదా, ఏ పార్టీ కూడా ఎందుకు దాని వాళ్ళ అది కాదండి, చేసి లాభం చేసి మాకెళ్ళి మరల్చుకోవడం వేరు, ప్రతిపక్షాన్ని బదనం చేయడం ద్వారా వచ్చే ఫలితం కంటే అనుకూలంగా చేసి ఎక్కువ తెచ్చుకోవడం ఫలితాలు ఇస్తుంది కదా. కాబట్టి ఇవన్నీ మనం రాజకీయంగా చర్చించుకోవడానికి పనికొస్తే తప్ప అది కాదు. ఖచ్చితంగా కావాలని కొంతమంది వేశారు, అది ఆగిపోయింది. అక్కడ ఆగిపోయిందని ఇప్పటికి కూడా హామీ ఏంటంటే ఖచ్చితంగా మేము సాధిస్తామని హామీ. అందులో ఎక్కడ కూడా వాళ్ళు వేశారు కాబట్టి ఆగిపోతాం ఇదంతా పాయింట్ కాదు. లీగల్కి కూడా ఎదుర్కొని దాన్ని సాధిస్తామనేది హామీ ఇవ్వడం. రెండోది ఏంటి, ఇప్పుడు బోనస్ ఇవి కార్యక్రమాలు వస్తున్నాయి. ఇది కేవలము ఈ వర్గానికే కాదు, ఎన్నికల కోసం వర్గానికే కోసం కాదు, ప్రతి వర్గానికి బోనస్ విషయంలో కానీ వాటి విషయంలో కానీ జీతాలు పెంచడం విషయంలో కానీ మీరు అన్న చూస్తారు. ప్రతి వర్గానికి ముందుండి ప్రతి రంగానికి కూడా పెంచుతూ ఉన్నాడు, అది అది పెద్ద చర్చ కాదు. బట్ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఉంటుంది, ఉండదని కూడా కాదు. అది ఎన్నికల కోసం ప్రతి రంగానికి కూడా పెంచుతున్నారని చెప్తున్నాను. అందులో భాగం ఇది కాబట్టి దీని ఒక్కదానికి పెంచలేదు అనుకోండి, అది కూడా మళ్ళీ కొత్త సమస్య అవుతుంది. రెండో పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే రెండు జాతీయ యూనియన్లు ఒకదానికి ఒకదాని పోటీ పడేటి రెండు పొత్తై పోటీ చేస్తున్నాయి అన్నప్పుడే టీఆర్ఎస్ కు బలం అర్థమై ఉంటుంది. వ్యతిరేకత వచ్చి ఉంటే ఏమవ్వాలి? వ్యతిరేకత వచ్చి ఉంటే వామపక్షాలు వ్యతిరేకత వచ్చి ఉంటే ఏమనాలంటే విడిగానే పోటీ చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళే ఫైట్ చేసుకునే వాళ్ళు కాబట్టి. వాళ్ళిద్దరు కలిసి రెండు జాతీయ యూనియన్స్ వచ్చి ఫైట్ చేస్తున్నాయి అన్నప్పుడే దీని బలం అర్థమై ఉంటుంది. కాబట్టి గెలుపు సుసాధ్యమని తెలిసిన తర్వాత వాళ్ళు ఒకటయ్యారు తప్ప, లేకపోతే వాళ్ళు విడిగా పోటీ చేసేవాళ్ళు. పెద్ద యూనియన్స్ అయ్యి మామూలు యూనియన్స్ కూడా. రెండో పాయింట్ కూడా ఏంటంటే, వీళ్ళు గతంలో కూడా ఆ యూనియన్ లీడ్ చేసిన వాళ్ళు, వాళ్ళ తప్పులు కూడా ప్రజలకు తెలుసు, యూనియన్ మెంబర్స్ తెలుసు. కాబట్టి టీఆర్ఎస్ యూనియన్ బలంగా ఉంది, గెలవబోతుంది, గెలుస్తుంది. రైట్, మనతో పాటు మల్లిరావు గారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. కపిల్వై దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. రైట్ రవి గారు, సింగరేణి గురించి మాట్లాడుకుంటున్నాం. దీన్ని ఎందుకు అధికార పక్షానికి సంబంధించిన ఇది కానీ లేకపోతే ప్రతిపక్షాలన్నీ ఒక్కటే ఎట్లయినా అధికార పక్షం ఈ మూడేళ్లలో ఏమీ చేయలేదనే విషయం దాదాపు 60,000 ఓట్లు 55,000 ఓట్ల
ఉన్న సింగరేణి ఎన్నికల ద్వారా ప్రూవ్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇంత ప్రెసిడెన్స్ గా తీసుకోవడానికి కారణం ఏంటి, ఇప్పటికే గెలుపు చాలా సునాయాసం, అందుకే మీరు అందరూ కలిశారనేది రామచంద్రరావు గారు అంట అనమాట. సింగరేణి ఎలక్షన్ లో ప్రతిపక్షాలు ఏకం కట్టడానికి ముఖ్య కారణం సింగరేణిని చూపించే పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం కానీ లేకపోతే బంగారు తెలంగాణ చేస్తాము, బంగారు సింగరేణి చేస్తాము అని చెప్పారు. వచ్చిన తర్వాత ఇటు బంగారు తెలంగాణ కానీ బంగారు సింగరేణి కానీ ఈ రెండింటిని మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ పోతున్న సందర్భంలో మరి వాళ్ళ సింగరేణి బంగారు తెలంగాణ బంగారు సింగరేణి కాలేదు, మీకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు, మీకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి, మీరు ఒక పక్కన వాళ్ళకి వారసత్వ ఉద్యోగాలు ఇస్తారని ఇంకో పక్కన కోర్టు పంపించే కార్యక్రమం ఇవన్నీ జరిగిన సందర్భంలో దీనికి ఏదైనా ఈ సింగరేణిలో టీఆర్ఎస్ పార్టీని నిలవరించాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళంతా కలిసి పోటీ చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని గమనించి ఇవాళ ముఖ్యమంత్రి గారు రోజుకొక వారం వరాల జల్లుని మరి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇటువంటివి చేయకూడదు అనేదాన్ని ఒక జనరల్ ఎలక్షన్లోనే ఉంటాయా దీనికి ఉంటాయా అనేది ఎలక్షన్ కమిషన్ చూడాలి, ప్రజలు కూడా గమనించాలి. ఓట్ల కోసం మామూలుగా 500 రూపాయలు ఇచ్చి లేకపోతే ఇంకా కొన్ని ఇచ్చి ఓట్లు అడిగేటటువంటి ఇక్కడ లక్షలు ఇచ్చి దీనికంటే ముందే వస్తాయని అన్ని లాభాలు వాటా ఇప్పుడే తెలిసింది. దీపావళి బోనస్ ఇప్పుడే తెలిసిందా, దీపావళి బోనస్ ఎప్పుడుంది, ఇవన్నీ చెప్పడానికి జరిగేదానికి సంబంధం ఉండాలి కదా. ఓట్ల బోనస్ ఇది, ఓట్ల కోసం ఇచ్చినటువంటి బోనస్ అంతే తప్ప ఇదేదో దీనికోసం వచ్చింది కాదు. రైట్, దిలీప్ గారు ఎట్లా చూస్తున్నారు సింగరేణి ఎన్నికల్లో గెలుపు ఇప్పటికే ఖాయమైపోయింది అనేది అధికార పక్షం, ఎట్లయినా అధికార పక్షానికి మొట్టమొదటి ఓటమి చూపించాలని ప్రతిపక్షాలు చేసే ప్రయత్నం? అధికారంలో ఉన్న తర్వాత న్యాచురల్గా అధికారంలో పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రకరకాల లేబర్ అన్ని సంఘాలు కూడా కైవసం చేసుకోవాలని ఆశిస్తాయి. అది ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, మరొకటి కావచ్చు. 2008-09 ప్రాంతంలో సింగరేణికి ఇన్ఛార్జ్ ఉంటాయి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉంటాయి. అప్పుడు ఎలక్షన్స్లో ఒక సందర్భంలో ఆ పాలిటిక్స్ తట్టుకోలేక కేసీఆర్ ఈ సంఘాన్ని రద్దు చేసేయండి అని చెప్పాడు. ఉద్యోగం మనకు ఆ జోలికే పోద్దా సింగరేణి జోలికి అన్నాడు. అయినా సరే మేము ఒప్పుకోలేదు, ఒప్పుకోకుండా మేము అది అయ్యు పట్టు లాంటిది యూనియన్ పాలిటిక్స్ కానీ దేనికైనా కానీ మీరు చేయడానికి వీల్లేదు అని చెప్పితే అడ్వైజ్ విని సరే ఊరుకుంటే ఎంతో పోరాడితే మేము 2-3 చోట్ల నెగ్గగలిగాం. అప్పుడు వీలు కాలే ప్రతిపక్షంలో సందర్భంలో. బట్ ఉద్యమ తీవ్రత పెరిగిన తర్వాత సింగరేణి కార్మికులు కూడా ఉద్యమంలో చేరిన తర్వాత దానికి నిజంగా డెఫినెట్గా ఊపు వచ్చింది. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, అటు సింగరేణి కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, సకల జిల్లా పోరాటంలో చాలా సీరియస్గా వాళ్ళు సరే పాపం ఎంత లో పేడైనా సరే చాలా సీరియస్ ఫైట్ చేశారు వాళ్ళు. అప్పుడు ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఏర్పడదు. అప్పుడున్న సమస్యలు ఏంటి, ఒకటేమో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, దానికి జీవో జస్ట్ లైక్ దట్ బ్లైండింగ్ ఇచ్చారు, అది కొట్టివేయబడ్డది. ఈరోజు దాన్ని తీసుకున్న చర్యలు ఏం కనబడట్లేదు. అంతకుముందు నేనే అసలు 200 కిలోమీటర్స్ పాదయాత్ర చేశాను ఓపెన్ క్యాస్ట్ మైనింగ్కి వ్యతిరేకంగా. అది ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ వద్దు అని, ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ డెఫినెట్గా లాభాల వైపే ఉంటుంది. ఒకప్పుడు మీకు జ్ఞాపకం ఉంటే సింగరేణిలో 100,000 మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు గతంలో, 10 ఇయర్స్ కింద వరకు కూడా 100,000 మంది ఉద్యోగులు ఉండే. ఈరోజు ఆ ఉద్యోగాల సంఖ్య దారుణంగా పడిపోయి 40% పడిపోయింది, 40-45 వేలు మించి లేరు వాళ్ళు. అంటే దాన్ని మీరు మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావాలండి, ఎందుకంటే మెకానైజేషన్ అది ఓపెన్ కాస్టింగ్ అనేది. ఇంకా మీరు ఓపెన్ కాస్టింగ్కే పూర్తిగా రిసార్ట్ అయితే ఉన్న అండర్ గ్రౌండ్ మైన్స్ మీరు క్లోజ్ చేసేటట్టయితే మీకు ఆ ఉన్న 25,000 మంది కూడా అవసరం లేదు, జస్ట్ 10,000 మందితోనే మీరు నడపచ్చు. అంటే సింగరేణిని ఉద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినట్టే ప్రభుత్వం, అంటే ఉద్యోగ పార్టీ కదా. అంటే దాని అర్థం ఏంటి, మళ్ళీ 100,000 ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఒక క్రూషియల్ ఆస్పెక్ట్, అది గతంలో ఉండేది, దాన్ని మేము చేస్తామని చేయలేకపోయారు. సరే ఈరోజు కోర్టు దానికి కారణం కావచ్చు, కానీ అది చేయలేకపోయాడు. అట్లా కాకుండా వాళ్ళు ఇంకోటి ఏంటంటే 10,000 ఎంప్లాయీస్ని రకరకాల ఆరోగ్య కారణాలతో రిటైర్ చేశారు. అది అందులో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు, ఆ దిగటం, ఆరోగ్యం, ప్రతిరోజు ఆరోగ్యంతో పోరాటం కార్మికుడు. సో అట్లాంటి వాళ్లకు లిబరల్గా ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అట్లాంటి వాళ్ళకు 10,000 మంది రకరకాల ఆరోగ్యాలు తీసేస్తే అది ఒక మేజర్ డిమాండ్, మా పిల్లలకు మీరు ఉద్యోగాలు ఇవ్వాలని డిపెండెంట్ కాకుండా. సో అట్లాంటిదని కూడా ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకున్న సందర్భం కనపడట్లా.
కేవలం ఎలక్షన్స్ రాగానే వీళ్ళకి జ్ఞానోదయమై హడావిడిగా రెండు మూడు జీవోలు ఇచ్చేసి ఈరోజు అధికారాన్ని చేయించుకోవాలనే ఒక తాపత్రయం తప్ప చిత్తశుద్ధి మాత్రం ప్రభుత్వం కనపట్లేదు. దారుణం. ఇది ఒక్క సింగరేణే కాదు, రకరకాల కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని నమ్మి వారన్నట్టు రవి గారు అన్నట్టుగా బంగారు తెలంగాణ వస్తుంది, మా జీవితాలు ఉద్ధరించబడతాయని ఆశిస్తే ఆ అజెండాను పక్కకు తప్పి ఇతర కార్యక్రమాలు ప్రయారిటీ అంశాలు ఓ సెక్రటరియట్ ఎక్కడో పోయి కట్టుకోవడం ఇట్లాంటి అంశాల మీద ప్రయత్నిస్తుందే తప్ప ప్రభుత్వం అనేది చింతిస్తూ లేదు. ఈరోజు సింగరేణిలో జరిగే ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి అధికారం ఈరోజు వాడు వెనక నిజమైన యూనియన్లు కట్టబెడితే సరే న్యాచురల్గా అధికారంలో వాడికి అడ్వాంటేజ్ ఉంటుంది. దానివల్ల ఒరిగేదేమీ లేదు, కార్మిక సంఘాలు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ సంఘాలను గెలిపిస్తే ఒరిగేదేం లేదని ప్రభుత్వం చెబుతోంది. మీరు అంత బలంగా ఉన్నావు నమ్ముతుంటే అర్ధరాత్రి ప్రలోభాలు బెదిరింపులు ఎంపీలు కూడా ఈ సంఘాల నాయకులు ఇళ్లకెళ్లి బెదిరిస్తున్నారని ఏ నిజం ఇవన్నీ నిజంగా జరుగుతుంది? నేను అనేది మండలానికి ఇతర జిల్లాల నుంచి కానీ ఇతర యాక్టివిటీస్ నుంచి కానీ ట్రేడ్ యూనియన్ వాళ్ళు తప్ప ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర నుంచి పోలేదు. లోకల్ వాళ్ళు దాదాపు 14-15 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నప్పుడు ఆ లోకల్ ఎంపీలు లోకల్ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పార్టిసిపేట్ కారా? బయట నుంచి ఏ ఎంపీలు పోయారు, బయట నుంచి ఏ ఎమ్మెల్యేలు పోయారు? లోకల్ గా చూసినప్పుడే అది 14-15 నియోజకవర్గాల్లో అది విస్తరించి ఉన్నది అయినప్పుడు ఆ 15 ఎమ్మెల్యేలు కానీ ఆ 4 ఎంపీలు కానీ పార్టిసిపేట్ కావాల్సిందే కదా. కాబట్టి దాన్ని ఆ విధంగా మోహరించేయాల్సిన పాయింట్. రెండోది ఏంటంటే సింగరేణి కార్మికులను కూడా మనం తక్కువ అంచనేసి ఇప్పుడు మాట్లాడుకోకూడదు. అది డబ్బుల కోసమో ప్రలోభాలకో గురయ్యే టెడ్యూ అని చైతన్యం కాదు. కాంగ్రెస్ బలంగా ఉన్ననాడు కూడా ఏఐటీసీ గెలిచి అక్కడ కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు కూడా ఏఐటీసీ ఉంది, ఏఐటీసీ అక్కడ అధికారంలో కూడా లేదు. అప్పుడు కూడా అధికారానికి పరిగెత్తే అంత టేడియన్ చైతన్యం కాదు, కార్మికులు మంచి చైతన్యం ఉంటుంది అక్కడ. బట్ ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇక్కడ కూర్చున్న అందరూ సీనియర్లు, ఒక ఎన్ని చెప్పాలి దాని మీద బాగా అనుభవం ఉన్నవాళ్ళు కూడా. అసలు ఈ వారసత్వ ఉద్యోగాల గురించి, అసలు వారసత్వ ఉద్యోగాలు ఇంతకుముందు ఉండి ఎందుకు పోయినాయి ఒకసారి చర్చ తీసుకొచ్చుకోండి. ఎందుకు పోయినాయి అని చేస్తే పోయింది ఎప్పుడు? అప్పుడు పోయిన ప్రభుత్వం పోగొట్టినప్పుడు ఈ ట్రేడ్ యూనియన్సే, ఇదే ఏఐటీసీ, ఇదే ఐఎన్టీయూసీ, ఇదే ఐఐటీయూసీ చంతకాలు పెట్టారు ఉద్యోగాల రద్దు కోసం. అంటే వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది మీరు, సంతకాలు పెట్టింది ప్రతిపక్షాలు కోర్టుకి వెళ్ళి అడ్డుకున్నారనేమో ప్రభుత్వం అంటుంది, జాగృతి సంస్థ ప్రతినిధులు కోర్టుకు పోయి వ్యతిరేకిస్తే జీవో ఆగిన ఆగితే అది బలహీనమైన జీవో అంటే ఆ రోజు గతంలో చూసుకున్న కర్షక పరిషత్తును కూడా కోర్టు కొట్టేసి కావాలని కోర్టు ఓ దశలో లీగల్ గానో టెక్నికల్ గానో ఆపుతాయి. కానీ అది ఎలా కాలం ఉంటుందని కాదు కదా, దాని హామీ నుంచి కోర్టు ఆపింది కానీ బ్యాక్ గౌడానికి సిద్ధంగా లేదు. సీరియస్ కామెంట్ చేసింది. ఇప్పుడు ఎట్లా అయితే మిగతా వాళ్ళ పరిస్థితి, అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇట్లా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే అని చెప్పి కూడా సీరియస్ కామెంట్ చేస్తారు. ఇది తేలుతుందా లేకపోతే ఎన్నికల కోసం మళ్ళీ ఒక ఇప్పుడు మనం వారసత్వ ఉద్యోగాలు జీవో ఇచ్చిన రోజులైంది, ఇచ్చిన తర్వాత ఫాలో అప్ ఎక్కడన్నా ఉందా? ఇవాళ ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల్లో సీరియస్నెస్ లో మేము పోతామన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎవరికైనా సమయం కేటాయిస్తారని మొత్తం సింగరేణి మీద కాన్సన్ట్రేట్ చేశారు. నాలుగు ఇదే కాన్సన్ట్రేషన్ ఇదే ఉద్యోగస్తుల మీద ఇదే కార్మికుల మీద గతంలో చేసి ఉంటే ఏమైండేది? మూడేళ్ళు చేయలేదు. సాక్షాత్తు బొగ్గు గారికి మంత్రి ఆయన, ఇలా ఏం మాట్లాడతాడు? బొగ్గు గనులకు మంత్రితో శాఖ చేసిన రోజు ఏనాడైనా నోరెత్తిన సింగరేణి కార్మికుల గురించి? ఇలా ఉద్యమంలో ఉద్యమం నేపథ్యంలో అధికారం కోసం చేసుకున్నారు. ఆ ఉద్యమం ఉపెత్తులు లేచినప్పుడు కొన్ని అంశాలు పక్కకు పోతాయి. ఎదురున్న మంచోడా చెడ్డోడా కానీ అంశం ప్రధాన ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇవాళ ఇప్పుడు కూడా అదే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ విపక్షం విపక్షాలు అనేది కాదు, ఇక్కడ ఒక అంశం మీద వాళ్ళకు అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి అన్ని పక్షాలు సహకరిస్తున్న మాట వాస్తవం. దీంట్లో అయినా మొండిగా మొన్నటిదాకా మొండిగా పోయినారు, బిడ్డ మీద ఆధారపడ్డారు, బిడ్డ చేతికి ఇచ్చారు, అంత గబ్బులు అయిపోయిందని తెలిసిన తర్వాత ఇలా తానే స్వయంగా రంగంలో దిగి బిడ్డ పరువు పోతే నా పరువు పోతుంది ఇట్లా నల్లాడుతున్న ఎంపీ ఒక ప్రజాప్రతినిధి బిడ్డనే కాదు కదా అనుకుంటే ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళ స్వతంత్రం వాళ్ళకు ఉంటది. ఇప్పుడు అన్న కూడా ఉభయలు కూడా ఎమ్మెల్యేలుగా చేశారు, అంత మాత్ర అన్న చెప్పిందే వదిలేంటదా? ఉన్నాడు నేననే పదవి ఏంటంటే సింగరేణి లాంటి సంఘటిత రంగమైన ఒక ట్రేడ్ యూనియన్ ని ప్రలోభాలకు గురైపోయే సమయం రామచంద్రరావు గారు ట్రేడ్ యూనియన్ లో
ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఈరోజు వారు మాట్లాడే విధానం ఎలా ఉందంటే, ఒక ప్రభుత్వం ఏ రకంగా పనిచేసినా దానికే సపోర్ట్ చేయాలనేది ట్రేడ్ యూనియన్ మంచి పనులు మాకు చెప్పండి. నిధులు నీకు నచ్చిన పనులు కాదు, కానీ ప్రజలకు నచ్చిన పనులు మా పార్టీ చేసిన పనులు చేస్తారు తప్ప కాంగ్రెస్. నిధులు, నియామకాలు, నీళ్లు ఈ మూడింటిని దోచుకొని పోయారు. మేము వచ్చి చేస్తామని ఒక వాగ్దానం, అదే రకంగా సింగరేణిలో కొన్ని వాగ్దానాలు చేసి అవి మర్చిపోయారు, అవి చేయలేదు. మీరు వారసత్వం కానీ దీని మీద కోర్టుకు పోయింది కూడా, టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కోర్టుకు పోయి ఇటు పక్కన ఇచ్చి అటు పక్కన ఆపారనేది ఒక చర్చ మొత్తం జరుగుతుంది. దాని మీద ఇవాళ ఏం చేయలేదు ఊరికనే మేము అని చెప్పడానికి వీల్లేదు. మీరు వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలు కానీ లేకపోతే ఆదేశాలు కానీ ఇవన్నీ దేనికోసం ఇస్తున్నారో అక్కడ ఉన్న సింగరేణి కార్మికులకు తెలుసు, బయట చూస్తున్న తెలంగాణ వాళ్ళకి తెలుసు. ఈ ఆట ముగిసిన తర్వాత మీరు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎంత పెద్ద ఎక్స్పర్ట్ వచ్చి మందులు ఇచ్చినా బతకడు. ఇవాళ సింగరేణిలో వీళ్ళు ఎన్ని వరాలు ఇచ్చినా తప్పనిసరిగా వాళ్ళు ఎవరిని గెలిపించాలో వాళ్ళు గెలిపిస్తారు. ఎందుకంటే మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం మా వల్లే సాధ్యపడుతుంది అనే ఒక ప్రధానమైన అంశం మీద అవకాశం లేదా? అంటే 2014 కంటే ముందు ఒక ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, అదే సెంట్రల్లో ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఉన్నాయా ఎన్నికలు అవి? మేము అధికారంలో ఉంటే మేము ఇస్తామంటే నమ్మరు. చెప్పే మాటలను బట్టి నిలకడలేని మనిషి మాట నమ్మితే ముఖ్యమంత్రి మాట నాట మాట ఎన్ని తప్పాడు ఇప్పుడు అడిగేది మాట అమలు చేయమని చేసేది లేదు. ఒక్క నిమిషం చెప్తాను నేను. ఇప్పుడు ట్రేడ్ యూనియన్ లో కోర్టులు చట్టాలు ఎలా ఉంటాయంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎమర్జెన్సీలో రైల్వేలో కొన్ని ఉద్యోగాలను సస్పెండ్ చేస్తే, జనతా గవర్నమెంట్ మేము ఉండి ఎమ్మెటే చేస్తామని చెప్పిన గవర్నమెంట్ వచ్చినాక కూడా కోర్టులో సాధ్యం కాలేదు. 23 సంవత్సరాలు పట్టింది వాళ్ళ తిరిగి మళ్ళీ డబ్బులు రావడానికి. భిన్నంగా ఉంటాయి అంటే కొద్దిగా కార్మికులకు అనుకూలంగా మాట్లాడతారు. ఏ యూనియన్ అయినా అది పార్టీలు వేరైనా, కాంగ్రెస్ నుంచి ట్రేడ్ యూనియన్ అన్న కమ్యూనిస్ట్ నుంచి ఉండి ఉండొచ్చు, ఏదున్నా వాళ్ళకి అనుకున్నాం. కానీ అన్న ఇవాళ మాట్లాడేది కార్మిక వ్యతిరేక లైన్ తీసుకుని మాట్లాడతాడు. కలెక్టర్లు వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య ఏం జరుగుతుంది తెలంగాణలో? నువ్వా నేనా అన్న హోరాహోరి పోరాటానికి కారణం ఏంటి? ఆధిపత్య పోరా బ్రేక్. తెలంగాణలో ఇటు కలెక్టర్లు వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య రచ్చకెక్కుతున్న విభేదాల గురించి మాట్లాడుకుందాం దిలీప్ గారు. అంటే బ్యూరోక్రసీకి ఈ పాలిటిక్స్ కి మధ్య ఒక చాప కింద నీరులా ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఎప్పుడు ఉంటుందా? యాజ్ ఏ సీనియర్ బ్యూరోక్రాట్ గా మీరే చెప్పాలి, ఈ మధ్య తెలంగాణలో కలెక్టర్లు వర్సెస్ ఎమ్మెల్యేలు ఎట్లా చూడాలి? ఆధిపత్య పోరా లేకపోతే జిల్లాలు ఎక్కువ అంటే పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు పెంచుకుంటే అది ఆధిపత్య పోరుకి ఏమన్నా మారుతుందా? ఈ ఫ్రిక్షన్ అనేది ఇప్పటిదేం కాదు, ఇప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఫ్రిక్షన్ అనేది ఉంది, డెఫినెట్ గా ఉంది. అయితే ప్రాబ్లం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా సరే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇంటర్ఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అధికార పక్షం ఎమ్మెల్యే నుంచి. ప్రతిపక్షం అనేది జనరల్గా అప్పీల్ ఉంటుంది, రిక్వెస్ట్ చేస్తుంటారు తప్ప వీళ్ళు డామినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఫ్రిక్షన్ ఏర్పడింది. ఎక్కడ అంటే డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ కనుక, ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న చూసాం, అప్పుడు ఆయన అసలు మంత్రులేంటి డైరెక్ట్ గా టెలికామ్స్ పెట్టి, ఐఎమ్ సారీ టు సే దట్, కలెక్టర్లతో ఎస్పీలతో ఎప్పుడు చూడు టెలికామ్స్ ఉండే. అంటే ఆ ట్రెండ్ అనేది అక్కడ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కాదు ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు, టీడీపీ ఉన్నప్పుడు, ఏ ప్రభుత్వం ఉన్నా ఉంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఈవెన్ మోడీ గారు కూడా డైరెక్ట్ సెక్రటరీస్తో మాట్లాడుతున్నటువంటి టాక్ కూడా ఉంది. ఇట్ మే బి ట్రూ ఆర్ నాట్ ఐఎమ్ నాట్ రియలీ షూర్, బట్ దాంతో ఏమవుతుందంటే ఈ డైరెక్ట్ ఒకసారి చీఫ్ మినిస్టర్ అనేవాడు కలెక్టర్తో ఎస్పీతో మాట్లాడిన తర్వాత అసలు ఈవెన్ మంత్రుల యొక్క పరిమితి కూడా పరిమితి ఏర్పడుతుంది. అది ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ గురవుతాడు.
అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ గురవుతాడు. అందుకనే అసలు ఈ సమూలమైనటువంటి పెద్దలారు ఇక్కడ అందరు కూడా సమూలమైనటువంటి దిశగా సంస్కరణ జరగాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అనేవాడు ప్రజల ద్వారా ఎన్నిక కాబడ్డవాడు. లెజిస్లేచర్ తర్వాతనే ఎగ్జిక్యూటివ్, మిగిలిన కూడా మూడు పార్ట్స్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అనేది మూడు కీలకమైన విభాగాలు మన డెమోక్రసీలో. ఈ మూడు ఒకదాని మీద ఒకటి డిపెండెంట్, ఒకదానికి ఒకటి వాచ్ డాగ్స్ లాంటివి. ఇది వాటి వాటి డ్యూటీస్ని కరెక్ట్గా వీళ్ళు చేయకపోతే అది డెమోక్రసీ కాదు. కాబట్టి ఇప్పుడు ఆ పరిధిని అతిక్రమించి ఎగ్జిక్యూటివ్ బిహేవ్ చేసినా, లెజిస్లేచర్ అంటే ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే లెజిస్లేచర్లో వస్తాడు, ఆయన బిహేవ్ చేసినా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్రిక్షన్స్ వస్తాయి. సో ఎక్కడ మరి లెజిస్లేచర్కి రోల్ ఉందా? రోల్ ఉండాలి కదా, అధికారంలో ఉండాలి, అధికారం లేకపోయిన రోల్ ఉండాలి. అందుకనే స్థానికంగా వాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గాలకు అసలు ప్లానింగ్ కమిషన్ లాంటిది ఏర్పాటు చేసి మైక్రో ప్లానింగ్ అనండి, ఏ మైక్రో ప్లానింగ్ అనండి, దానికి ఆయనే బాధ్యుడు చేస్తే, ఆయనకు అధికారాలు కనుక కట్టబెట్టగలిగితే దాంట్లో చాలా వాటికి వీళ్ళు అధికారులు ఆన్సరబుల్ అవుతారు. ఎమ్మెల్యే కానీ ఆడు ఉన్నటువంటి ప్రతినిధికి కానీ ఏ పార్టీకి చెందినా సరే అట్లాంటి వ్యవస్థ రాకపోతే సహజంగా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ టెండెన్స్ ఎట్లుందంటే మీరు ఏమైనా కానివ్వండి, మీరు నన్ను ఏం చేయలేరు, నేను 58 ఇయర్స్ వచ్చేదాకా స్టేట్ సర్వీస్ లో రిటైర్ కాలేదు, అయ్యేంత వరకు మీరు నన్ను ఏం చేయలేరండి, మా అయితే తీసుకుని అండమాన్ నికోబార్ ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా 60 సంవత్సరాలు ఒకవేళ నేను ఐఎఫ్ఎస్ లో ఎంటర్ కాగానే నాకు 50-60 దాకా మీరు ఏం చేయలేరు, ఏం చేస్తారు, ఎక్కువ లేక ఎమ్మెల్యే మాట వినకపోతే తీసుకుపోయి ఇంకో జిల్లాలో ట్రాన్స్ చేస్తారు, తప్ప ఏం చేయలేరు కదా. అదే ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందంటే ప్రతి 5 ఇయర్స్ కి వాళ్ళకి ఎలక్షన్ ఉంటుంది. సో ఈ ఎమ్మెల్యే పర్మనెంట్ కాదు, నేనే పర్మనెంట్ కాదు ఆయన అనుకునే పరిస్థితి, అధికారులు కూడా అనుకునే పరిస్థితి వస్తుంది. దానివల్ల కొంత ఈ అధికారులు ఎవరైతే సీనియర్ గా ఐపీఎస్ ఐఏఎస్ అని సర్వీస్ లో ఉన్నారో, ఈ ఆల్ ఇండియా సర్వీస్ లో ఉన్నారో, వాళ్ళు కొంచెం ఈ వాళ్ళ లిమిట్స్ అతిక్రమిస్తుంటారు, అతిక్రమించిన ప్రాబ్లం వస్తుంది. అట్లాగే ఎన్నికను కాబట్టి అధికారంలో పార్టీలో ఉన్నాను కాబట్టి నేను చెప్పింది ఇక్కడ సాగాలనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇట్లా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రెండుగా కాకుండా వయామిడిగా ఉంటూ ఈ అసలు వ్యవస్థకు అన్నీ తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కలెక్టర్ ఎమ్మెల్యేకి స్టేజ్ మీద చేయి చూపించే పరిస్థితి, లేకపోతే ఇదిగో నువ్వు భూ కబ్జా చేసావని ఆన్ రికార్డ్ కలెక్టర్ ఎమ్మెల్యే గురించి మాట్లాడే పరిస్థితి ఒకటే, వారు చాలా సుదీర్ఘంగా స్మూత్ గా తీసుకుపోయే పని చేశారు, బ్యాలెన్స్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే ఒక మాట మాట్లాడారు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఐఏఎస్ అధికారి కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఆ పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరి పరిధిలో వాళ్ళు ప్రజాసేవ నిజంగానే చేస్తే ఆ ఫ్రిక్షన్ రాదండి. టు బి ఫ్రాంక్, తమ లిమిట్స్ ఏమి, తమ లిమిట్స్ ఏమని తీసుకుంటే, ఎక్కడైనా అవగాహన లోపంతో ఉండేది ఓవరాల్ ఎక్స్చేంజ్ చేసుకుంటే కలెక్టర్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు చేసుకుంటే రాదండి. ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఇప్పుడు కొత్తగా ఏర్పడింది ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైనా ఆ నలుగురు మాత్రమే చేస్తే చాలు, ఇంకెవరికి చేయక్కర్లేదు అనేది ఫిక్స్ అయిపోయింది మైండ్ లో. ఆఫీసర్లందరికి ఆల్మోస్ట్ సెటప్ అయిపోయినారు, ఆ నలుగురికి చేస్తే చాలు, ఆ నలుగురు తర్వాత ప్రతిపక్ష వాళ్ళు అడిగినప్పుడు కొంచెం సహకరిస్తే చాలు అనేటువంటిది కూడా వచ్చింది. కాబట్టి ఆ ఎమ్మెల్యేలకు ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. అయితే వారన్నట్లు అంత స్మూత్ ఐఏఎస్ ఆఫీసర్లు లేరు, అంత స్మూత్ ఎమ్మెల్యేలము లేము. ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన తర్వాత హైదరాబాద్ లో ఏ ఆస్తి గతంలో లేకుండా, ఇల్లు కట్టలేదు, ఆస్తులు సంపాదించలేదు, ఏ కలెక్టర్ ఒకసారి కలెక్టర్ జిల్లాకి అయిన తర్వాత ఒక 100 ఎకరాలు 2 ఎకరాలు 4 ఫ్లాట్లు హైదరాబాద్ లో కొనలేదు, ఓపెన్ అడుగుతా చెప్పమండి, లైవ్ లో కూడా చెప్పమండి, లైవ్ లో ఛాలెంజ్ చేస్తున్నాను. ఉన్నారు, ఉన్నప్పుడు అన్న అంత స్మూత్ గా ప్రజలకు సేవ చేసేది, ప్రజాసేవ ఎక్కడుందండి? మేము ఎన్నికైనా ఉంటది, ఎందుకు ఉండదు అంటే ఎవరైనా ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటారు, అదే రకంగా కలెక్టర్లు కేర్ చేయరు, ఒక స్ట్రిక్ట్ ఎమ్మెల్యే ఉండొచ్చు, 90% అట్లా ఉన్నా 10% అని ఉంటారు, ఉంటే ఆ కలెక్టర్ పిచ్చోళ్ళ కింద జమ కడతారు, ఈ ఎమ్మెల్యే పిచ్చోల కింద జమ కడతారు జనం, వాస్తవమే. కానీ అవి కూడా లెక్క చేయకుండా చేసే వాళ్ళు ఉన్నారు మనం. అక్కడ వచ్చినప్పుడు వచ్చే సమస్య ఇక్కడ వస్తుంది, ఆ సమస్య ఇలా ఎదుర్కొంటా ఉన్నారు. ఈ నలుగురు మాత్రం అన్ని కబ్జాలు చేసుకుంటారు, ఎమ్మెల్యేలో ఉన్న మొట్టమొదటి అసహనం ఏంటంటే ఆ నలుగురే మొత్తం చేసుకుంటున్నారు, ఆ నలుగురికి ఇంటే చాలని కలెక్టర్ అందరు చేస్తే మరి మా గతి ఏంటి, ఇన్ని డబ్బులు పెట్టి ఖర్చు చేసి ఎమ్మెల్యేలమైనా మంత్రులమైనా మా గతి ఏంటి అనేటువంటి ఫ్రిక్షన్ స్టార్ట్ అన్నమాట. వాస్తవం కాబట్టి అది రావడంలా, మంత్రులు ఎక్కడ ఉండండి, గతంలో డిఆర్డీఏ ఫండ్స్ ఉండేటివి, రివ్యూస్ ఉండేటివి, ఈ రివ్యూ ఎంపీ దానికి ఇన్ఛార్జ్గా ఉండేవాడు, దానికి ఇంకోటి, ఇవన్నీ ఏమీ లేవు, రివ్యూసే లేవు.
ఆ రివ్యూస్ వచ్చినప్పుడు తెలివిన రివ్యూస్ ఉన్నప్పుడు తెలివైన ఎమ్మెల్యే అయితే ఆ పాయింట్ ని పట్టుకుని లాగేవాడు, ఆ పాయింట్ మీద నిలదీసేవాడు. ఆ చాయిస్ లేదు ఎమ్మెల్యే. రైట్ రవి గారు, ఇప్పుడు తెలంగాణ ఎంపీలందరూ సిఎస్ కి ఏదో ఒక వినత పత్రం ఇచ్చారు, ముఖ్యంగా టిఆర్ఎస్ ఎంపీలు అనుకుంటారు, సరిగ్గా అధికారులు ప్రోటోకాల్ సరిగ్గా పాటించట్లేదు, కొంచెం గౌరవం కూడా ఇవ్వట్లేదు అని. అట్లాగే ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అలాగే ఉందా? కానీ కొన్ని రూల్స్ ప్రకారం మాట్లాడితే ఇక్కడ కలెక్టర్లు ఏవైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారో, లేకపోతే భూ కబ్జాలని చెప్పారో, లేకపోతే స్టేజ్ మీద బహిరంగ చేతులు చూపించారో, అన్ని వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి, అంటే తప్పుపడడానికి వీలు లేకుండా ఉన్నాయి ఆఫీసర్ సైడ్ నుంచి. సో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని చూడాల్సిన అవసరం. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని లెక్క చేయకుండా వ్యక్తిగత ఆదేశాల ప్రకారమే పరిపాలన నడుస్తుంది అని చెప్పడానికి నిన్న మొన్న ఆ కలెక్టర్ స్టేట్మెంట్, దాని మీద ఎమ్మెల్యే మళ్ళీ బహిరంగంగా చీఫ్ సెక్రటరీ దగ్గరకు వచ్చి నాదేం లేదని రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్తున్నారు. ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థలు ఏంటో ఏం చెప్పాడు, ఆ వ్యవస్థలకి ప్రత్యేకమైన విధులు ఉన్నాయి, అవి డెమోక్రసీకి రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. అవి కాకుండా ఆ మధ్య ఒక కలెక్టరు ఒక ఎమ్మెల్యే మీద పోలీస్ స్టేషన్ మీదనే కేసు పెట్టింది, చీఫ్ సెక్రటరీ కేసు పెట్టింది, ఇవాళ కలెక్టర్ బహిరంగంగా పేపర్లోనే చెప్తుంది. అంటే ఇక్కడ లోపం ఏమంటున్నానంటే, రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఎన్నికల ద్వారా వచ్చిన ముఖ్యమంత్రి మీరు రికార్డ్స్ క్లీనింగ్ అని ఒక పక్కన చెప్పి ఒక పక్కన వాళ్ళు చేయాలని అనుకుంటే వాళ్ళకి సరైన ఆ క్లియరెన్స్ ఇవ్వకపోవటం వల్ల నేను ఇదని చెప్తుంటే కాదని చెప్తుంటే ఏం చెప్పాలా కలెక్టరు? కలెక్టర్ కూడా వాళ్ళ ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేయటానికి చెప్తుంది, లేదు చేయటానికి లేదు నాదే ఉందని అది మీరు క్లారిటీ ఇవ్వండి. ఒక్క కేసులో ఇస్తే రాష్ట్రం మొత్తంలో మీరు రికార్డ్స్ క్లీనింగ్ చేసినట్టు అయింది. ఈ రికార్డ్ క్లీనింగ్ అనేది ఊరికే మీకేమి ఇబ్బంది లేని దగ్గర చేయండి, ఇబ్బంది ఉంటే పక్కన పెట్టండి అనే సందేశం ఏ విధంగా ఉంది? ఏదేమైనా ఎమ్మెల్యే నేను చేశాను, ఎంపీ చేశాను, మాకు మా పరిధుల్లో అపరిమితమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మాట్లాడటానికి. ఒక ఒక విషయంలో మాకు కలెక్టర్కి ఎస్పీకి భేదం వస్తే అది చట్టానికి లోబడి ఉండి ఉంటే దాని గురించి ఎంతవరకైనా మేము వాదించి సాధించే అవకాశం ఉంది. అది చట్టం లోబడి ఉండాలి. నువ్వు కబ్జా చేసుకుని నేను కబ్జాకే కరెక్ట్గా చేస్తానంటే అది నేను వీక్ అయిపోతాను, ప్రజలు నాకు వెళ్ళి ఉంటాను. అందువల్ల ఇవాళ అది కబ్జా కాదా అనేది క్లారిటీ చేయాల్సింది చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి. ఎంత పదార్కు వస్తే జిల్లాలో కలెక్టర్ అధికార యంత్రానికి హెడ్ అధికార పార్టీ ఎమ్మెల్యేలకి ఈ కలెక్టర్లకి మధ్య జరుగుతుంది. నాలుగైదు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ కూడా ఆవిడేదో మంత్రుల స్థాయిలో సమీక్షలు చేస్తామంటే కలెక్టర్ అట్లా కుదరదు, మీరు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారని అభ్యంతరం చెప్పడం, తర్వాత పెద్దపల్లిలో సోమారపు వర్సెస్ కలెక్టర్, సరే ప్రీతి మీనా శంకర్ నాయక్ అందరికీ తెలిసిన వ్యవహారం, తర్వాత ఇప్పుడు కొత్తగా దేవసేన వర్సెస్ ముత్తిరెడ్డి, ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇప్పుడు ఈడ కూర్చున్న వాళ్ళలో నేను తప్ప అందరూ అధికారులతో ప్రజాప్రతినిధులు వాళ్ళకే ఎక్కువ ప్రాక్టికల్ అనుభవం ఉంటుంది. బట్ నేను ఒక అనాలిసిస్ట్ గానో లేకపోతే ఒక గతంలో సీనియర్ గా ఉండటం వల్ల కొన్ని విషయాలు చెప్పినా కూడా, బట్ ఇక్కడ ఇది మొదటి నుంచి దిలీప్ గారు అన్నట్టు బ్యూరోక్రసీకును ప్రజాప్రతినిధుల మధ్యన కొనసాగుతూనే ఉంటుంది. ఎన్టీ రామారావు క్షేత్రస్థాయిలోకి పోయే ప్రయత్నం స్కీములు చేసినప్పుడు ఏవిఎస్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన ఘర్షణ కూడా మనం చూసాం ఆ రోజు కూడా. రెండోది, ఒక దశలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక సీనియర్ మినిస్టర్ ఒక కమిషనర్ని పిలిస్తే డిస్కషన్లో పిలిస్తే మీరు ఛాంబర్ రాండి అక్కడికి వస్తే తప్ప నేను రానని చెప్పాడు. అతన్ని తిరిగి అస్సాంకు సరెండర్ చేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఆయన మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. అంటే ఇవి మొదటి నుంచి ఈ ఘర్షణలు నేను ఒకరి మీద విమర్శలు అది పాయింట్ కాదు, అది జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే పథకాలు ముమ్మరంగా వచ్చి కిందికి పోయినప్పుడు ఈ అకౌంటబిలిటీ కోసమని అధికారుల చేతికి, ఇప్పుడు దానికి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి అనుకోండి, అవి ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా చర్చ అని పక్కకు పెట్టినా, అవి వచ్చి ఆ సెలక్షన్ కార్డుకు వచ్చేసరికి ఇంతకుముందు ఎమ్మెల్యేలకు ఇచ్చేసి దాన్ని తీసి కలెక్టర్లకు ఇచ్చి లాటరీ అని పెట్టిన తర్వాత కింద క్యాడర్ ఎమ్మెల్యే మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు వీళ్ళ నామినేషన్ కోసం ప్రయత్నం చేస్తారు. చిన్న జిల్లాలు అవడం వల్ల ఏమవుతుంది, కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయికి పోయే పరిస్థితి చేస్తున్నారు, గ్రామాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి దాకా వస్తుంది, అది మంచిది కూడా. అంటే వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఘర్షణ వీళ్ళిద్దరి మధ్యన మూవ్ అవుతా ఉంది.
రెండో పాయింట్ కూడా ఏంటి, ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ ఎమ్మెల్యే కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు, చాలా ముఖ్యంగా రవి గారు లాగానో దయాకర్ రెడ్డి గారు లాగానో చంద్రశేఖర రావుతో సహాయండి, చంద్రబాబు నాయుడు మావోడే అంటాడు ఉండొచ్చు ఏంటంటే కొత్తగా ఉద్యమంలో ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఘర్షణ పడిన పేర్లన్నీ కూడా మీకు ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే కొత్తగా వచ్చిన, మీరు కరీంనగర్ చెప్పారు అదే నేపథ్యం, మీరు జనగాం చెప్పారు అదే నేపథ్యం, మీరు మహూబాద్ చెప్పారు అదే నేపథ్యం. అంటే ఉద్యమం నుంచి వచ్చినప్పుడు కింది స్థాయిలలో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఖచ్చితంగా క్యాడర్ యొక్క ప్రభావం చూపెడతారు. ఇక చిన్న జిల్లాలు అవడం వల్ల చిన్న జిల్లాలలో వీళ్ళు ఏం చేస్తున్నారు, క్షేత్రస్థాయి దాకా వీళ్ళు వెళ్తా ఉన్నారు. రెండోది ఏంటి, ముఖ్యమంత్రి గారు సమీక్షలు ఎలా చేస్తా ఉన్నాడు, ఎంఆర్ఓ కాదు కింద అగ్రికల్చర్ ఆఫీసర్ మండలంలో ఉంటే కూడా వాళ్ళని కూడా సమీక్ష పిలుస్తారు. అంటే ఇష్యూస్ ని ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకును ఈ అధికారులకు డైరెక్ట్ గా కిందికి ఇంపోజ్ అవడం వల్ల వీళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు కూడా తమ ఒక క్యాడర్ కూడా వస్తా ఉంది. దీన్ని మన పార్టీ ఒకటి ఇంకోటి ఏమైంది, కలెక్టర్ సీఎం గారు ఇప్పటికి దాని మీద ఒక క్లారిటీ అధికారి ఒక మాట అనగానే అది నిర్ణయానికి రాదు, నిజంగానే భూ కబ్జా చేస్తే సహించాలని ముఖ్యమంత్రి కూడా కాదు, ఒక ఎంగా చెప్పాల్సి వస్తే అదే చర్యలు తీసుకునే విషయం కూడా మీకు కూడా తెలుసు. నేను ఒక మాట అడుగుతాను, చంద్రశేఖర రావు గారు తిన్నారు చంద్రబాబు నాయుడు కలెక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్, వెంటనే ముఖ్యమంత్రి గారు దీని మీద ఎంక్వైరీ అట్లాడకుండా ఉంటే ఏం అర్థం వస్తుందో చెప్పండి.